విశాఖ పాల డైరీ యాజమాన్యం ప్రభుత్వ భూమి కబ్జా చేసిందని కలెక్టర్కి ఫిర్యాదు చేసిన సిపిఎం పార్టీ పార్టీకి చెందిన అంగ లోకేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అక్రెడ్డిపాలెం గ్రామం సమీపంలో సర్వే నెంబర్ 47/3లో దాదాపు 3 ఎకరాల భూమి కబ్జా జరిగిందని వరుస ఫిర్యాదులతో రెవెన్యూ అధికారులు కబ్జాకు గురైన ప్రదేశాన్ని సందర్శించారు. ఇదే కబ్జాపై జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జిల్లా రెవెన్యూ అధికారులకి ఫిర్యాదు చేశారు. విశాఖ డైరీ కబ్జా చేసిన స్థలాన్ని పరిశీలించి గాజువాక తహసీల్దార్ కార్యాలయం సర్వేయర్ రామారావు, ఆర్ఐ మహేష్, విఆర్ఓ ఆనంద్ సిబ్బంది వచ్చి గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరే 47/3 అండి. మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ సంత అనేది జాగేది. ఇక్కడ పెద్ద గడ్డ అనేది గడ్డ నుంచి అనకాపల్లి నుంచి కూడా మొత్తం రైతులు ఎన్ని తీసుకొచ్చి అమ్మేవారు. కానీ అప్పటి నుంచి కూడా డైరీ యాజమాన్యం అనేది వదలకుండా కూడా దీన్ని కబ్జా చేసింది. అప్పుడేమో గ్రామస్తులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ కట్టొద్దని చెప్తే పోలీసులు బందోబస్తు పెట్టి అతను బలవంతంగా కట్టించుకున్నారు. అప్పటి నుంచి కూడా మా గ్రామం తరపున, అదేవిధంగా గ్రామ ప్రజలందరి తరపున సిపిఎం పార్టీగా కూడా పెద్ద ఎత్తున వాయు జల కాలుష్యం మూలంగా ఏరియాలో నీళ్ళన్నీ కూడా పాడైపోతే 2006 ముందు మొత్తం ఏరియా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత 2006లో మన జిఎంసీ వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు కూడా సిపిఎం పార్టీగా గత నుంచి కూడా మన ఆందోళనని పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఈ జల కాలుష్యం కానీ వాళ్ళు కాలుష్యం కూడా పీజీఆర్ఎస్లోనే ఆ పీజీఆర్ఎస్ పిటిషన్ మీద ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఆదేశం కలెక్టర్ గారు సర్వే గారి సర్వే నెంబర్లోనే ఎంత ఎక్సెంట్ ఉంది, ఏంటి కాంపౌండ్ ఏంటి ఉంది మొత్తం ఆయన సర్వే చేసి ఆ మ్యాప్ ఇస్తే మేము ఆఫీస్ ఎక్కడంతా 5 కదా ఎంత ఆక్యుపేషన్ అయిందని తెలియదండి. సర్వే గారు చెప్తారు, చెప్పగానే చెప్తాం. ఎవరు ఆక్యుపేషన్ ఉన్నారు సార్? అది తెలియదండి, చెప్పాలి. సర్వే గారు చెప్పిన తర్వాత రికార్డ్ ఏముంది ఏంటి అనేది చెప్తాం. ఇదే డైరీ వాళ్ళని చెప్తున్నారు గ్రామస్తులు. అది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇలా చెప్పగానే బంజీ భూమి తెలుసు కదా మనకి. ఆడియో జంగుల్.